वेलकम टू मनी किचन मावड़िकाय तुरुम पचड़ी एला पेट्टालो नेनु चूपिस्तानु चूडंडी मावड़िकाय तुरुम पचड़ी एला पेट्टालो चूपिस्तुन्नानु चूडंडी नेनु ओक मावड़िकाय तीसुकुन्नानु शुभ्रंगा कडिगी आरिन तर्वात ई पच्चडिनि चेसुकोवाली इप्पुडु दीनि मीद इला पीलर तोटि मोत्तं चेक्केयालमाट मावड़िकायनि इला चेक्कि तीसुकोनि दीनि मनं इला तुरुमुकोवालमाट నేను ఇలా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాను మామిడి తురుము పచ్చడికి తాలింపుకి వేరుశనగ నూనె వేసుకున్నాను ఒక గ్లాసు ఇప్పుడు తాలింపు వేసుకుంటున్నాను ఇందులో ముందుగా ఎల్లిపాయలు వేసుకోవాలి మనం పచ్చడి కలుపుకునే ముందే తాలింపు వేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట నేను ఈ తాలింపు ఇలా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి అర స్పూన్ పసుపు వేసుకున్నాను ఇది ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను ఇది చల్లారే లోపల తురుం పచ్చళ్ళలో కారం ఉప్పు ఎలా వేసుకోవాలో నేను చూపిస్తాను చూడండి మామిడికాయని ఇలా తురుముకున్నాం కదా దీన్ని మనం ఏదైతే దాంతో కొలత వేసుకోవాలన్నమాట నేను ఒక గ్లాస్ తీసుకున్నాను గ్లాస్కి ఇది ఎన్ని గ్లాసులు వచ్చాయో మనం కొలత వేసుకుందాము నాకైతే దీంతో రెండు గ్లాసులు వచ్చింది ఇప్పుడు కారం ఉప్పు ఎలా వేసుకోవాలో నేను చూపిస్తాను ఇప్పుడు మనం ఇది రెండు గ్లాసులు తురుము వచ్చింది దీంట్లో మనం కారం హాఫ్ గ్లాస్ వేసుకోవాలి హాఫ్ గ్లాసు కారం వేసుకోవాలి మనము సాల్ట్ గాని గల్లుప్పు గాని నేనైతే గల్లుప్పు మిక్సీ పట్టింది ఉంది అది నేను గల్లుప్పు మిక్సీ పట్టి ఇలా వాడతాను అన్నమాట దీన్ని ఒక స్పూన్ వేసుకున్నాను ఇంకో స్పూన్ అంటే రెండు స్పూన్ల గల్లుప్పును గాని సాల్ట్ గాని మీ ఇష్టం ఏదంటే అది వేసుకోండి నేనైతే అలా వేసుకున్నాను ఇప్పుడు మెంతి పిండి ఒక స్పూన్ మెంతి పిండి తీసుకున్నాను ఆవు పిండి ఒక స్పూను మెంతి పిండి హాఫ్ స్పూన్ వేసుకోవాలి మెంతి పిండి తక్కువ వేసుకోవాలి ఆవు పిండి కొద్ది ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు ఇలాగా మొత్తాన్ని ఇలా కలుపుకోవాలన్నమాట మనం తురుము పచ్చడి అప్పటికప్పుడే చేసుకుంటే ఎక్కువ రోజులు నిలవ ఉండదు ఉంటే బాగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 15 రోజులు ఉండదు అంతకన్నా మించి ఎక్కువ రోజులు ఉండదు అన్నమాట మనం తినాలి అనుకున్నప్పుడు ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి ఇప్పుడు ఇందాక మనం తాలింపు చేసుకున్నాం కదా ఆ తాలింపుని ఇందులో వేసేసుకోవాలన్నమాట ఇలా వేసుకొని చూసారా ఎంత బాగా వచ్చిందో తురుం పచ్చడి ఇలాగా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు అన్నమాట ఈ ఛానల్లో చేసిన వంటకాలు కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి సో ఈ తురుము పచ్చడి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి